Hi, hello, namaste, welcome to SRINIVAS Mech channel. Heroes manko TSP sininchu two important updates and release charan jarindi vaati sambandhinchinatundi poorthi details chuddam. Let's get started. W clock ela mundu please subscribe my channel, please hit everyone and please hit the like button to encourage my channel. So manaki ichinatundi two updates lo first update ganaka chusukunnalaithe టీచర్ రిక్రూట్మెంట్ టెస్ట్ సంబంధించినటువంటి ఎస్జీటీకి సంబంధించినటువంటి రిలింక్విష్మెంట్ ప్రాసెస్ అనేది స్టార్ట్ అయింది. సో ఈ యొక్క రిలింక్విష్మెంట్ అంటే ఏంటిదంటే ఎవరికైతే ఎస్జీటీలో మెరిట్ మార్క్స్ వచ్చి షార్ట్ లిస్ట్ అయ్యారో ఆ క్యాండిడేట్స్లో ఎవరైనా కూడా ఆల్రెడీ వేరే గవర్నమెంట్ జాబ్కి సెలెక్ట్ అయ్యి ఆ జాబ్ కనుక చేస్తున్నట్లయితే వాళ్ళు జాబ్ వద్దని ఒక రిలింక్విష్మెంట్ అని చేయాల్సి ఉంటుంది. ఇక్కడ కనుక చూసుకున్నట్లయితే క్యాండిడేట్ యొక్క హాల్డికేట్ నెంబర్, క్యాండిడేట్ యొక్క డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేసి ఇక్కడ ప్రొసీడ్ అని క్లిక్ చేసినట్లయితే మీకు దానికి సంబంధించినటువంటి రిలింక్విష్మెంట్ ప్రాసెస్ అనేది స్టార్ట్ అవుతుంది. ఫైనల్గా మీరు సబ్మిట్ చేసినట్లయితే ఈ పోస్ట్ మీరు వేరే పర్సన్ కూడా అలాట్ చేయొచ్చు అని మీరు పర్మిషన్ ఇచ్చినట్టే. సో ఆ విధంగా మనకి రిలింక్విష్మెంట్ ప్రాసెస్ అనేది రన్ అవుతుంది. అండ్ నెక్స్ట్ అప్డేట్ కనుక చూసుకున్నట్లయితే విఆర్ఓ విలేజ్ రెవెన్యూ ఆఫీసర్ సంబంధించినటువంటి నోటిఫికేషన్ నెంబర్ 13/2018కి రిక్వైర్డ్ సర్టిఫికేట్స్ ప్రొవైడ్ చేయకపోవడం వల్ల ఆయా కేటగిరీ కింద సెలెక్ట్ అయినటువంటి క్యాండిడేట్స్ అందరినీ కూడా ఓసీ కింద మార్చే ఛాన్స్ ఉందని వార్నింగ్ ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వడం జరిగింది. ఇక్కడ కనుక చూసుకున్నట్లయితే క్యాండిడేట్ యొక్క టీఎస్పీసీ ఐడి, హాల్ టికెట్ నెంబర్ అండ్ క్యాండిడేట్ సంబంధించినటువంటి నేము అండ్ క్యాండిడేట్ సబ్మిట్ చేయనటువంటివి సర్టిఫికేట్, నాన్ క్రిమినేట్ సర్టిఫికేట్స్ వీళ్ళంతా ప్రొవైడ్ చేయలేదు. సో వీళ్ళకి కనుక అప్డేట్ కనుక చూసుకున్నట్లయితే ఈ యొక్క నాన్ క్రిమినేయర్ అండ్ క్యాస్ట్ అండ్ ఎన్ఓసీ సర్టిఫికేట్ అవైడ్ చేయనటువంటి క్యాండిడేట్స్ అందరినీ కూడా ఓసీ కింద, అదేవిధంగా ఎన్ఓసీ అప్లై చేయనటువంటి క్యాండిడేట్స్కి యాజ్ పర్ ద రూల్స్ ప్రకారం వాళ్ళు ప్రొసీడ్ అవుతారు. సో ఇన్ కేసు వీళ్ళు కనుక విత్ ఇన్ త్రీ డేస్లో వీళ్ళు కనుక రిక్వైర్డ్ సర్టిఫికేట్స్ కనుక ప్రొవైడ్ చేయనట్లయితే వీళ్ళందరినీ ఓసీ కింద, లేకపోతే రిజెక్ట్ చేసే ఛాన్స్ కూడా ఉంది. సో మనకు కేవలం 3 డేస్ మాత్రమే టైం ఇవ్వడం జరిగింది. ఈ అప్డేట్ వచ్చేసి మనకు నిన్న 18th రోజు రిలీజ్ చేయడం జరిగింది. సో 21 దాకా టైం అయితే ఇవ్వడం జరిగింది. సో ఎవరైతే ఈ పోస్ట్ కలెక్ట్ అయ్యారో వాళ్ళంతా కూడా టీఎస్పీసీకి వెళ్ళి మీ యొక్క రిక్వైర్డ్ సర్టిఫికేట్ని ప్రొవైడ్ చేయండి. సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో మనకైతే విఆర్ఓకి సంబంధించినటువంటి అప్డేట్, అదేవిధంగా ఈ యొక్క సెకండరీ గ్రేడ్ టీచర్ సంబంధించినటువంటి అప్డేట్. అండ్ నెక్స్ట్ మనకి ఇంకా 2 అప్డేట్స్ కనుక చూసుకున్నట్లయితే ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ అండ్ గ్రూప్ 4 రిజల్ట్స్ కనుక చూసుకున్నట్లయితే ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ రిజల్ట్స్ అనేవి మనకు పంచాయతీరాజ్ ఎలక్షన్స్కి ముందు రిలీజ్ చేయబోతున్నారు. ఇదైతే అప్డేట్ అయితే రావడం జరిగింది. అదేవిధంగా మనకి ఒక గ్రూప్ 4 రిజల్ట్స్ అండ్ FBO రిజల్ట్స్ ఈ రెండు కూడా మనకు యాక్చువల్గా డిసెంబర్లోనే రావాల్సి ఉంది. బట్ ఎలక్షన్స్ ఉన్నాయి కాబట్టి టాక్టికల్గా మన రిజల్ట్స్ అన్నీ కూడా 20-30 డేస్ పోస్ట్ పోన్ చేసుకుని ఇంత దూరం తీసుకురావడం జరిగింది. బిఫోర్ ది సంక్రాంతి అని, ఆఫ్టర్ ది సంక్రాంతి అని. ప్రజెంట్ అయితే నాకైతే వచ్చినటువంటి జెన్యున్ ఇన్ఫర్మేషన్ ప్రకారం ఏంటిదంటే ఎలక్షన్స్కి ముందు రిలీజ్ చేయబోతున్నారు. సో విఆర్ఓ రిజల్ట్స్ అయితే ఏ విధంగా అసెంబ్లీ ఎలక్షన్స్కి 1 డే ముందు మనకు నైట్ ఏ విధంగా రిలీజ్ చేశారో అదేవిధంగా మనకి ఒక గ్రూప్ 4 అదేవిధంగా ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ రిజల్ట్స్ కూడా మనకు ఎలక్షన్స్ డే కానీ ఎలక్షన్స్ ముందు 2-3 డేస్ ముందు కానీ మనకి దీని యొక్క రిజల్ట్స్ అనేవి రాబోతున్నాయి. సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో మనకైతే గ్రూప్ 4 రిజల్ట్స్ అండ్ FBO రిజల్ట్స్ ఈ వీక్లో అయితే రిలీజ్ అయిపోతున్నాయి. సో ఎలక్షన్స్ బేస్ పైన ఈ యొక్క రిజల్ట్స్ అనేవి రిలీజ్ చేయబోతున్నారు. సో నెక్స్ట్ వీడియోలో మరి కొంచెం డేట్ తగలుదాం. అప్పుడు స్టేట్ ఇంటూ మై ఛానల్, ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్, ప్లీజ్ హిట్ ఎవరీవన్ అండ్ థ్యాంక్ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.